ఎన్నికలు వస్తే దళితుల మీద ప్రేమ అంబేద్కర్ విగ్రహం పనులు వేగం పుంజుకుంటున్నాయి దళిత బంధు గుర్తుకొస్తున్నది గొర్రెల పంపిణీ కష్టత జరుగుతున్నది ఎన్నికల సంవత్సరం కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి మొదలు 5 లక్షలు అన్నావు ఇప్పుడు 3 లక్షలు పంపిణీ చేస్తాం అంటున్నావు అంటే ఎన్నికలు వస్తే గాని ముఖ్యమంత్రి గారికి ఈ బిఆర్ఎస్ నాయకులకు వారు ఇచ్చినటువంటి హామీలు వాగ్దానాలు గుర్తుకు రావు పేదలకు రెండు పడకల గదులు 8 ఏళ్లు గడిచిపోయింది రాష్ట్రంలో ప్రగతి భవను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఢిల్లీలో బిఆర్ఎస్ ఆఫీసు సచివాలయ నిర్మాణాలు అన్ని పూర్తవుతున్నాయి గాని దాదాపు 30 లక్షలపై చిలుకు పేద ప్రజలు కళ్ళకు ఒత్తులు పట్టుకొని ఎదురు చూస్తా ఉన్నారు మా సొంత ఇంటి కళ సహకారం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జాడే లేకుండా పోయింది ఆశ్చర్యం ఏంటంటే నేను మొన్న పార్లమెంట్ లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తే దురదృష్టం దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత అద్వాన్నమైన స్థితిలో పేదలకు ఇల్లు కల్పించదాంట్లో కేవలం 26000 మందికి మాత్రమే వారు ఇల్లు వారికి పంపిణీ చేయడం జరిగింది దేశ మొత్తం మీద 3.5 కోట్ల మందికి ప్రధానమంత్రి పేదవాడి సొంత ఇంటి కల సహకారం చేయడంలో సఫలీకృతమవుతే నేను ఏ రాష్ట్రం నుంచైతే రాజ్యసభ సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ముఖ్యమంత్రి ఆవాస్ యోజన ఈ రెండు పథకాలు కలిపి కోటి 75 లక్షల మందికి సొంత ఇండ్లు కల సహకారం చేసినటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ అయితే మీ ట్రబుల్ ఇంజన్ ఎక్కడ మీది 26000 ఎక్కడ నక్కకు నాగలోకానికి ఉన్న తేడా